हेलो अंडी, वेलकम टू अवर चैनल। ईरोजु मन रेसीपी वच्चेसि बॉम्बाई करची हलवा। वंट राणी वाले कादंडी, चिन्न पिल्ललैना कूडा ई रेसीपीनी चाला ईजीगा चेसेस्तारु। आ प्रासेस एंटो चूसेदामा। मन वीडियोलोकि वेल्ले मुंदु ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेयंडि। लेट्स स्टार्ट द वीडियो। फस्ट ओक बौल तीसुकोनि मनं ओक चिन्न बौल लो हाफ कप दाका कॉर्न फ्लोर ने ऐड చేసుకోవాలి। మనం ఏ కప్ తో అయితే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నామో ఆ కప్ తోని ఒక ఫుల్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ కి 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। మెజర్మెంట్ ఈ కార్న్ ఫ్లోర్ ని బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి। ఎక్కడ కూడా ఉండలేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి 1 కప్ దాకా షుగర్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। మనకు 1 కప్ షుగర్ కి 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ ని మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా మనకు షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది కదా, ఈ స్టేజ్ లో ఇలా చిన్ని ఒక 2 3 దాకా ఇందులోకి స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। మనకు ఈ ఇలాచి అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు। ఇలా కలుపుకుంటూ షుగర్ ని బాగా కరిగించుకోవాలి। మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ ని కరిగించుకుంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్ లో మనకి ఇలా బుడగలు వస్తూ ఉంటుంది। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అందులోకి మనం కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ఉంది కదా, ఆ కార్న్ ఫ్లోర్ ని ఒక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। మనకి కింద మొత్తం కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇందులోకి యాడ్ చేసుకోబోయే ముందు ఒకసారి బాగా బీట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని మనం దగ్గర ఉండి కలుపుకుంటూ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి। మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాక కలుపుకుంటూ ఉండాలి। కలుపుకుంటూ మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకు ఇది దగ్గర పడుతుంది। చూసారు కదా ఎంత బాగా దగ్గరైందో। ఇది మనకు ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే జరగాలి, మీడియం ఫ్లేమ్ లో పెట్టకూడదు। లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ విధంగా బాగా కుక్ చేసుకుంటే మనకి ఇలా దగ్గర పడుతుంది। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి। మనం ఈ నెయ్యి యాడ్ చేశాక మనం బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మనకు ఈ మిక్స్ మొత్తం పాన్ నుంచి సెపరేట్ అవుతూ వస్తుంది। ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 మినిట్స్ తర్వాత అందులోకి రెడ్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను నేను। మీకు ఏ కలర్ అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ yellow అలా। నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఆ మిక్సర్ ని ఇందులో యాడ్ చేస్తే మనకి ఈ విధంగా మంచి కలర్ వస్తుంది। ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేశాక లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి। మనకప్పుడు ఇంకాస దగ్గరపడి మనకు హల్వా అనేది రెడీ అయిపోతుంది। ఇలా 5 మినిట్స్ దాకా కుక్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ కి ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి। ఆ ట్రే లోకి మనం దించేసుకున్న హల్వా మిక్స్ ఉంది కదా, ఈ హల్వాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। మనం ట్రేకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు। ఆ విధంగా యాడ్ చేస్తే మనకు డిమోల్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందన్నమాట। ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈక్వల్గా ఫ్లాట్గా ఇలా మొత్తం సెట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు పైనుంచి బాదం కానీ క్యాషూ కానీ మనం పైన గార్నిష్ చేసుకుంటే మన బాంబాయి కరాచీ హల్వా రెడీ। బాదాన్ని ఈ విధంగా సన్నగా తురుముకొని దీనిపైన యాడ్ చేసుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేసుకోవాలన్నమాట।
ఫ్రిడ్జ్లో అయితే ఒక 2-3 అవర్స్ పెడితే సరిపోతుంది. మనం ఫ్రిడ్జ్ లేకుండా నార్మల్ టెంపరేచర్లో పెడితే ఓవర్ నైట్ వదిలేసామనుకోండి, మనకు మార్నింగ్ కల్లా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నైఫ్తో కట్ చేసి చూపిస్తాను చూడండి. మనకు సైడ్స్ కొంచెం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకుని పీసెస్గా సర్వ్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా తినే బొంబాయి కరాచీ హల్వా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా బొంబాయి కరాచీ హల్వా ఎలా రెడీ చేసుకున్నామో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ చిన్నపిల్లలు కూడా రెడీ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.